రాష్ట్రంలోని దాదాపు ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై ప్రభావితం చూపించే మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది గతంలో సాంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు చాలా మంది బీఆర్ఎస్ వైపు మళ్లీన నేపథ్యంలో వారిని తిరిగి తమ ఖాతాలో వేసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తోంది దీనిపై టీపీసీసీ ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్ను రూపొందించగా పూర్తిస్థాయి వివరాల్ని పంపాలని అధిష్టానం కోరినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన దిగ్విజయ్ సింగ్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలా మరేదైనా రూపంలో కార్యక్రమాన్ని చేపట్టాలా అన్నదానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముస్లింలతో పాటు ఇతర మైనారిటీ వర్గాల ఆలోచనలో కూడా మార్పు వచ్చినట్టు పలు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి గతంలో ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ కు అండగా ఉన్న ఈ వర్గాలు చాలా వరకు ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్ వైపు మళ్ళినట్టు అర్థమవుతోంది గత పదేళ్లుగా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారానికి దూరంగా ఉండడంతో మైనారిటీ వర్గాలు పార్టీ నుంచి కొంత దూరం అయ్యాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని మైనారిటీలకు సంబంధించిన రెండు ప్రధాన డిమాండ్లతో ఆ వర్గాల్లోకి వెళ్లాలని భావిస్తోంది ముస్లిం మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ల కల్పన మైనారిటీలకు స్వయం ఉపాధి కోసం రుణాల మంజూరు అనే అంశాల్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లనుంది ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీగా దేశస్థాయిలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ వైపు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీలో ఒక్కటేనని ఆ రెండు పార్టీలు అంతర్గతంగా ఒక పార్టీకి మరో పార్టీ సహకరించుకుంటున్నాయనే విషయాన్ని మైనారిటీ వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ఆ వర్గాల్ని ఆకర్షించాలనేది కాంగ్రెస్ పార్టీ యోచనగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో త్వరలోనే మైనారిటీల పక్షాన యాత్ర లేదంటే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని జనవరి ఇరవై ఆరు నుంచి జరగనున్న హాత్సే హాత్ జోడు కార్యక్రమం సమయంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్టు సమాచారం